High Life Techno Industries. Manufacturers of M-Guard liquid mosquito repellents and Warrior automatic sanitizers. A company dedicated in developing products of health and hygiene for several decades. Years of expertise backed by research and development products have been designed to be most effective. The mosquito repellents and automatic sanitizers are widely used in Telangana and parts of South and North India. The company is poised for global expansion and is setting foot in Indonesia, Kenya, and a few other neighboring countries. The company is inviting business expansion partners. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎంకే మీడియా. ఈ రోజు మనం సికింద్రాబాద్ డివిజన్ సంబంధించినటువంటి మెట్టుగూడ కార్పొరేటర్ అయినటువంటి సునీత గారితో ఉన్నామండి. సో నా మాటల్లో చెప్పడం కంటే సునీత గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో సునీత గారు నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పండి, మీ రాజకీయ ప్రస్తావం ఎలా జరుగుతుంది? రాజకీయం అంటే ఫస్ట్ వచ్చేసి నేను టీడీపీలో ఉండేనండి. నేను ఆ టీడీపీలో ఫస్ట్ బోర్ వాటర్ గురించి వెళ్ళినాం, మా ఏరియా బోర్ వాటర్ గురించి. బోర్ వాటర్ గురించి వెళితే అడవయ్య గారు, బోర్ వాటర్ గురించి వెళ్ళాము. బోర్ వాటర్ గురించి వెళ్తే టీడీపీలో అడవయ్య గారు ఉన్నారు. ఇక వాళ్ళు మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు లేడీ అని వాళ్ళు టీడీపీలోకి తీసుకున్నారు. దాని తర్వాత పద్మరావు సార్ 2014లో మాకు తెలంగాణ వచ్చింది. కేటీఆర్ గారు మన బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తున్నారు సార్. అయితే అప్పుడు పబ్లిక్ కావాలా, అయితే మెట్టుగూడ నుంచి ఎవరు రాలేకపోతే నాకు కాల్ చేసింది సార్. అంటే చిలకలగూడలో శేఖర్ అని ఉంటాడు, శేఖర్ తోటి కాల్ చేయించాడు. కాల్ చేయించి నాకు ఇమీడియట్లీగా ఒక 300-400 మెంబర్స్ కావాలి సునీత అని అన్నారు. అంటే సరే సార్ అని అన్నా పంపించిన అప్పుడప్పట్లో అన్న అంట మేము పజ్జన్నాని. అయితే సరే అని నేను 300 అయితే అప్పుడప్పట్లో 300 చేసి పంపించిన, 280 దాకా పంపించిన. పంపిస్తే ఇమీడియట్లీగా అన్న ఏం చేసిండు, అక్కడక్కట్లో నన్ను కండ వేసేసిండు ఎయిర్పోర్ట్లోనే. నేను అప్పటికి మా టీడీపీలో చెప్పను కూడా చెప్పలే, పబ్లిక్ని ఎక్కడ తెచ్చిన అని మంచి బతుకమ్మ ర్యాలీతో వెళ్ళినామన్నట్టు. బతుకమ్మ బోనాలతో వెళ్ళినాం బేగంపేటకి, మంచిగా ర్యాలీ తీసుకుంటూ వెళ్తే అక్కడనే కండవ కప్పేసిండు. ఆ టైంలో నేను అన్న కొంచెం పబ్లిక్ మంచిగా వస్తుంది అని ఏం చేసిండు, మా పార్టీలో జాయిన్ కాపోతా, నీకు ఏదైనా పదవి ఇస్తా పోస్ట్ ఇస్తా అని అన్నాడు. పోస్ట్ లేకుండా సరే అన్న, నాకేమైనా అవసరానికి వస్తే హెల్ప్ చేస్తే చాలు అని అన్న. ఓకే సునీత అని. సో అంటే మీరు టీడీపీలో వర్క్ చేశారు, సో అంటే టీఆర్ఎస్ పార్టీకి మీరు అట్రాక్ట్ అయ్యి వెళ్ళారా? అంటే మనకు తెలంగాణ డివైడ్ అయిన తర్వాత సో టీడీపీ అనేది ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోయింది. సో ప్రస్తుతానికి మనకు టీఆర్ఎస్ అనేది మన తెలంగాణలో ఉంది కాబట్టి, సో మీరు టీడీపీ అనేది పక్కన పెట్టడానికి అసలు రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రాక్ట్ అనేది ఏం లేదు. అప్పుడు మేము టీడీపీలో శ్రీనివాస్ యాదవ్ సార్ మాకు, అయితే పద్మరావు సార్ కొంచెం సీనియర్ టీఆర్ఎస్లో. అయితే అట్రాక్ట్ అనేది ఏం లేదు. పజ్జన్న కొంచెం మాస్ లీడర్, కొంచెం మంచి వాళ్ళు. మేము ఇంత గరీబ్ పరిస్థితిలో, అంటే మా స్లమ్ ఏరియా మేడం యాక్చువల్లీ, ఆ స్లమ్ నుంచి మేము అన్న దగ్గరికి పోసే మాకు అన్న ఇచ్చే మర్యాద చాలా నచ్చింది. దానివల్ల మేము టీఆర్ఎస్లోకి వచ్చినాము. మాకు అంటే శ్రీనివాస యాదవ్ కూడా మంచిగానే చూశారు, దానికి అట్లా ఏం లేదు. కానీ ఇక పబ్లిక్ మంచిగా తీసుకొచ్చినా కదా అని నేను ఆల్రెడీ టీడీపీలో చెప్పే వచ్చిన, నేను కంటి వేసుకుంటున్నా ఇక్కడ, మరి ఏమంటారు సార్ అని అంటే ఓకే మీ ఇష్టం అమ్మా అని అన్నాడు. ఓకే, అంటే మీరు టీడీపీలో చేసినప్పుడు ఏమన్నా మీకు ఏమన్నా మీ వరకు సంక్షేమ పథకాలు అందాయా? అంటే మీరు అభివృద్ధి చెందింది ఏమైంది? అంటే టీడీపీలో ఉన్నప్పుడు ఏమన్నా వెనకేసుకున్నది ఏమైనా ఉందా? అప్పుడైతే నేను కేసుకున్నది ఏం లేదు. అంటే అప్పుడు ఏం అంత ఖర్చులు పెట్టుకుంటలేము మేము. అప్పుడు యాక్చువల్లీ నేను ఒక మహిళను కాబట్టి ఉమెన్స్ డే అనేది చేస్తుండే నేను. నేను ఇప్పటికీ ప్రతి ఇయర్ ఉమెన్స్ డే చాలా గ్రాండ్గా చేస్తాను. పలారం బండి ఒకటి తీస్తా, ఒక మహిళను అయ్యుండి, అదొకటి. మా ఆయన వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, సో మనం ప్రస్తుతానికి రాజకీయ ప్రస్తావం పక్కన పెట్టేసి మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. సో మీరు అంటే స్టార్టింగ్ నుండి మీ కాలేజ్ డేస్, స్కూల్ డేస్ అన్ని పక్కన పెట్టేసి ఏదైనా జాబ్ ఏమైనా చేశారా మీరు? జాబ్ చేశానండి. నేను యాక్చువల్లీ నేను 10th చదివానండి. ఓకే, 10th చదివాన ఫస్ట్ 2 ఎగ్జామ్స్ కాగానే మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే, ఇక ఫెయిల్ అయిపోయింది 10th. మళ్ళా ఎగ్జామ్స్ రాసిన, కొంచెం 4 సబ్జెక్ట్లో పాస్ అయినా, 2 సబ్జెక్ట్ అయింది. అయితే మళ్ళీ తర్వాత పాస్ అయినాక నేను క్యాజువల్ అంటే వీక్లీ పోయిన అన్నట్టు కాలేజ్, ఓపెన్ యూనివర్సిటీ చేసిన అంబేద్కర్ది. అయితే బీబీఎం చేసిన. ఇక్కడ హైదరాబాద్లోనే చేశారా? ఇక్కడ చేసిన. ఓకే, అప్పటికి మీకు మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అయిపోయింది. 10th లోనే మా డాడీ ఎక్స్పెక్ట్ కాగానే ఇమీడియట్లీ కాల్ చేసేసారు. అంటే మేనబావ అన్నట్టు రైల్వేలో జాబ్ చేస్తాను. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మీ సార్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? మా హస్బెండ్ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే మా హస్బెండ్ సపోర్టే మొత్తం. ఓకే, నాకు చాలా ఎంకరేజ్ చేస్తాడు, అట్లేం లేదు. అంటే మీరు బావా అన్నారు కదా, చిన్నప్పటి నుండి మిమ్మల్ని చూడడం వల్ల సపోర్టా? మేనబావ అన్నట్టు. ఓకే, సో ఎన్ని ఇయర్స్ లో అయింది మీకు మ్యారేజ్? అంటే నాది 10th అయిపోగానే.
సో ఇప్పటి వరకు మీ అనుబంధం అలా అంబుజ సిమెంట్ లా ఉందా అత్తుకొని ఉన్నది? అయితే మా హస్బెండ్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నట్టు. ఓకే. అప్పుడు ఇమీడియట్లీ మా డాడీ చనిపోగానే మ్యారేజ్ చేసేసాను. మ్యారేజ్ అయ్యగానే మా పాప పుట్టింది. ఓకే. పాప పుట్టినాక నేను నర్స్ ట్రైనింగ్ వెళ్ళినా. ఓకే. నర్స్ ట్రైనింగ్ అయితే నర్స్ ట్రైనింగ్ వెళ్ళినాక మా బాబు సెకండ్ బాబు పుట్టాడు. ఇక బాబు పుట్టినాక నర్స్ ట్రైనింగ్లో నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, ఇక్కడ హీలింగ్ టచ్ హాస్పిటల్ ఉంది, రమేష్ డాక్టర్ హాస్పిటల్, అందులో సిస్టర్ అన్నట్టు నేను థర్డ్ ఫ్లోర్లో ఉంటాను. అయితే అక్కడికించి కొంచెం ఇక ఇంటికాడ మా హస్బెండ్ వద్దు అని అన్నాడు. ఆయనకి నాందిల్లో వచ్చాడు జాబ్, ట్రాన్స్ఫర్ అక్కడ అయిపోయాడు. సో రైల్వే ఎంప్లాయా? రైల్వే ఎంప్లాయ్. ఓకే. అయితే నాందిల్లో ట్రాన్స్ఫర్ అయ్యిండు. ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ నైట్ షిఫ్ట్కి పిల్లలు కష్టం అవుతుందని జాబ్ అని చెప్పేసి. ఓకే. అంటే నర్స్ అనగానే సో ఆ ఫీల్డ్ వేరు, అంటే ఐ మీన్ పార్టీ లీడర్గా అధికారం చేయడం అనేది వేరు. అసలు దానికి దీనికి చాలా డిఫరెంట్, ఎందుకంటే అది మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అనుకో, అంటే ఫ్రెండ్స్ అందరితో కలవడము మాట్లాడుకోవడం అయినా కూడా అలాంటివి ఉంటాయి. బట్ దానికి దీనికి డిప్రెషన్ చాలా ఉంటుంది కదా. సో మీరు అది హ్యాపీగా ఫీల్ అయ్యారా, ఇప్పుడు పార్టీ పరంగా ఫీల్ అవుతున్నారా? నేను ఇప్పుడు అంటే రాజకీయంలోకి వచ్చినప్పుడు నాకు, అప్పుడు నేను టీడీపీలో మహిళా ప్రెసిడెంట్ ఉండేనండి. ఓకే. మహిళా ప్రెసిడెంట్ ఉండే, మహిళా మాకు అక్కడ వాటర్ చాలా ప్రాబ్లం ఉంటుండే. వాటర్ లేకపోవడంతో మేము మహేందర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అడవయ్య మహేందర్ గారు అని ఉన్నారు. మేము అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నానంటే ఇప్పటికి కూడా నాకు చాలా అభిమానం ఆయన మీద, మా మెట్టుగూడలో మహేందర్ యాదవ్ అని ఉంటాడు ఆయన. ఈరోజు నాకు పొలిటికల్ నేర్పించిందంటే మహేందర్ యాదవే. ఓకే. అవునండి. అది ఇంకోటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు నేను మంచి ఏం నచ్చుతానంటే కొంచెము ఇక్కడ ఏదున్నా కానీ అదే స్థాయిలో ఉంటాను, ప్రౌడిష్లుగా చెయ్యను. ఓకే. నేను కూడా ఒక మాస్ కాబట్టి మాస్ లాగానే ఉంటాను. ఓకే. మాస్ లీడర్ మీరు కూడా? నేను కూడా మాస్ లీడర్ అండి. ఓకే. ఇక అట్లానే మా పజ్జన్న కూడా మాకు ఒకటే నేర్పించిండు. యాక్చువల్లీ నాకు 5 ఇయర్స్ బ్యాకే మిస్ అయింది కార్పొరేట్ టికెట్. ఓకే. అప్పుడు కూడా ట్రై చేశారా? సో మరి అప్పుడు ఎందుకు రాలేదు మీకు? అంటే అప్పుడు యాక్చువల్లీ ఏమైందంటే కొంచెము ఇక వేరే వాళ్ళు సడన్గా సార్కి అక్కడ నుంచి పైనుంచి వచ్చింది ఆర్డర్ వాళ్ళకి ఇవ్వాలని, అట్లాని ఇచ్చేసిండు సార్ దేం లేదు చేతిలో. ఇక పజ్జన్న మాకున్నాడు కదా చాలు అనుకున్నాం. కానీ మాకు టికెట్ వాళ్ళకి ఇచ్చిండు కదా అని మాకు ఈరోజు తక్కువ ఏం చూడలేదు. ఓకే. అదే చెల్లెల్లాగా మేము ఎప్పుడు అన్న చెల్లెల్లాగా ఇట్లనే ఉంటుండే. సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో మా పద్మారావు సార్ మాకు ఆడవాళ్ళ అందరికీ అన్న చెల్లెల్లాగా ఉంటాడు. ఓకే. సో నాకు ఒక డౌట్ ఉంది, అది మీరు క్లియర్ చేయాలి. సో రాజకీయం అంటేనే రాజకీయం, అందులోనే మీనింగ్ ఉంది. సో ఇప్పుడు ఎవరైనా డబ్బున్న వాళ్ళు కూడా టికెట్ పెట్టుకొని ఆ టైం వరకు కొనుక్కునే సత్తా ఉంటే, అంటే రియల్గా ఇప్పటివరకు నాయకత్వం చేసి చాలా పార్టీ పరంగా వాళ్ళు ఎన్ని సేవలు చేసినా కూడా, వాళ్ళకి టికెట్ వచ్చినా కూడా తర్వాత వెనక వచ్చే వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఆ టికెట్ కొనుక్కుంటారంటారు, అది ఇంతవరకు నిజం వాస్తవమే అండి? మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు. మా పద్మారావు సార్ ఈ రోజు వరకు నాది, అసలు మీరు అసలు నా ఇంటి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటే నా ఇల్లును చూసి అయితే ఈ ప్రశ్న అడగకపోతుండే మీరు. ఓకే. నా ఇల్లును చూసి అయితే ఈ ప్రశ్న అడగకపోతుండే, పద్మారావు సార్ ఇట్లా లంచాలు ఇట్లా ఎవరైనా ఇట్లా తీసుకొని టికెట్ ఇచ్చారా అంటున్నారు చూడండి. మీరు నా ఇల్లు చూసి ఉంటే మాత్రం ఈ మాట అడగకపోతుండే. ఓకే. మేము చాలా స్లమ్ము, నేను ఒక చాలా దళితని, గరీబ్ ఆమెని నేను. అట్లా అన్న చూసి, నా యాక్టివిటీస్ చూసి అన్న నాకు పోస్ట్ ఇచ్చాడు. నాకు మహిళా ప్రెసిడెంట్ ఉండే, నేను అందుబాటులో ఏమైందంటే మా కార్పొరేటర్, యాక్చువల్లీ మాకు భార్గవి కార్పొరేటర్ ఉండే, మాకు ఒంట్లో బాగాలేకుండే ఒక 2-3 ఇయర్స్ నుంచి. అక్క ఏదైనా ఉంటే నువ్వు చూసుకో అని అన్నది అమ్మి. సరే రానన్న, ఆమె ఇంట్లో ఉండిపోయింది కాబట్టి వరద బాధితులకు ఈ లాక్డౌన్ టైంలో నేను చేసిన కష్టానికి ఈరోజు పద్మారావు టికెట్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఏదో డబ్బు పెట్టి అని అన్నారు కదా మీరు, మీరు నా ఇంటి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటే మాత్రం నా ఇల్లు చూసి ప్రశ్న అడగకపోతుంది. అంటే ఇల్లు చిన్నగా ఉన్నంత మాత్రమే మన దగ్గర డబ్బులు లేవని అనుకోవద్దు కదా. అంటే డబ్బు అని కాదండి, మా ఏరియాని చూసి కూడా అడగకపోతుండే మీరు. ఓకే. సో ఇప్పుడు మీకు రిజర్వేషన్ కోటాలోనే వచ్చిందా సీట్ వచ్చేసి? కార్పొరేటర్ రిజర్వేషన్ అండి. పాత రిజర్వేషన్ ఎస్సీ మహిళ ఉండే, ఇప్పుడు కూడా ఎస్సీ మహిళనే ఉండే. ఓకే. ఇప్పుడు మీరు ఫస్ట్ కార్పొరేటర్గా మీరు రావడం జరిగింది. సో మీ ఫీలింగ్ అనేది ఎలా ఉంది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్ అంటే ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే. ఏంటంటే ఎప్పటికైనా మా పద్మారావు అన్న ఫ్యామిలీకి రుణపడి ఉంటా. ఓకే. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే నేను నా దగ్గర నేనైతే ఏం డబ్బులు పెట్టుకోలేనండి. ఓకే. నాకు ప్రభుత్వం పెట్టి ఈరోజు నాకు పైసలు కడికించి మొత్తం ప్రభుత్వం సార్ పద్మారావు అన్నే పెట్టి గెలిపించిండు. అంతేగాని ఏంటంటే నేను పడ్డ కష్టం ప్రజలలో ఉన్నా కాబట్టి ఆ పేరు తెచ్చుకున్నా. మేము కూడా ఎట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ
పద్మారావు చెప్పడం జరుగుతుంది. ఆ టైంలో నైట్ పగలంటూ ఏం చూడడు మా పద్మారావు. ఆ టైంలో వచ్చేస్తూనే ఉంటాడు. అన్న ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందంటే సరే నువ్వు అప్పటి వరకు చూసుకొని నేను వస్తున్నా అని చెప్తాడు. మొన్న వరద బాధితులప్పుడు మాకు 7 నుంచి స్టార్ట్ అయ్యిందండి. మాకు పెదనలా ఉండి అక్కడ మా ఏరియాలో చాలా ఇదైపోయింది. టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ కొట్టుకుపోయినాయి. అయితే అక్కడ నేను 7:30 నుంచి మేబీ 3 వరకు ఉన్నా. పద్మారావు అన్న లాలాపేటలో ఉండే అప్పుడు పాపం లాలాపేట నాలా కూడా దిగిపోయింది. అక్కడ నుంచి సునీత నేను వస్తున్నా మీరు అక్కడ ఉండండి అని అంటే మేము ఇక్కడ ఒక 15 మెంబర్స్ బాయ్స్ మేమందరం ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మా ఇన్ఛార్జ్ కిషోర్ గారు నాతోటి ఉండడం జరిగింది. వాళ్ళ పెద్ద బాబు ఇన్ఛార్జ్ అన్నట్టు మా మెట్టుగూడకు కిషోర్ సార్ అని ఉంటాడు. అయితే ఆ సారు మేమందరం 7 నుంచి మార్నింగ్ 3 వరకు అక్కడనే ఉన్నామండి. ఓకే. సో మీరు పార్టీ పరంగా మొత్తానికి కార్యకర్తగా ఫస్ట్ చేసిన తర్వాత మీ కష్టాన్ని చూసి మీకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు కార్పొరేటర్గా ఎంచుకోవడం జరిగింది. సో సికింద్రాబాద్ నుండి కూడా 5 నియోజకవర్గం మీరు అంటే ఐ మీన్ మీరు 5 మెంబర్స్ అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే సికింద్రాబాద్ దగ్గరే వచ్చాయని విన్నాం. సో అది మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారంటే మాకు ఆల్రెడీ కన్ఫర్మ్ అండి. ఎందుకంటే మా పద్మారావు అన్న ప్రజలు అందుబాటులోనే ఉంటారు. ఇప్పుడు బీజేపీ నాయకులు అనేది ఉన్నది, అది కామన్, వాళ్ళకు చేత కాదు, మనల్ని చేయనియ్యరు. మేము 10,000 ఇస్తుంటే కూడా వాళ్ళు ఓర్వలేరు. మీరు ఓట్ల గురించే ఇస్తున్నారు అన్నారు, అట్లా ఇస్తుంటే అట్లా ఇవ్వలేదు. పోనీ ఈ సేవకు మీ సేవలో పెట్టాము, అది కూడా ఇస్తుంటే అది కూడా ఎలక్షన్ టైంలో ఇస్తున్నారు, ఓట్లు మీకు ఎక్కువ పడతాయని వాళ్ళు ఆపేసారు. కాబట్టి అది వాళ్ళు ఓర్వజాలని గుణము. ఇప్పుడు 6 ఇయర్స్ అవుతుందండి మా తెలంగాణ వచ్చి. అవును, 6 ఇయర్స్లో మేము ఒక 100 చూపిస్తాం మేమేం చేసినాము. వాళ్ళని ఒక్కటి రెండు చూపించమనండి. ఓకే. సో వాళ్ళు ఎందుకు మీకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది? ఇప్పుడు వాళ్ళు కూడా మీ పరంగా టీఆర్ఎస్ పార్టీ పరంగా చాలా వ్యతిరేకంగా మాట్లాడము, ఆ 10,000 ఇచ్చిందని కూడా కించపరచడము. సో ఓట్ల కోసం ఏది చేస్తున్నారు, నెక్స్ట్ జిహెచ్ఎంఎస్ కోసమే వీళ్ళు ఇలా చేయడం జరుగుతుంది, పబ్లిక్ని ఇలా అట్రాక్ట్ చేస్తున్నారు ఈ పథకాలన్నీ పెట్టేసి ఇప్పుడు అని చెప్పేసి ప్రజలు మాట్లాడడం జరిగింది. సో అది ఎంతవరకు నిజం? ఒకటి చెప్పన్నా మేడం, ఇప్పుడు ప్రజలంటే వాళ్ళ దగ్గర ఏది చేత కాకుండా వాళ్ళని ప్రజలని అట్లా మా మీదికి పంపిస్తున్నారు. వాళ్ళు కూడా మా మీదికి వచ్చిరండి అంత డేర్గా అడుగుతలేరు. ఏంటంటే నేను వాళ్ళు కూడా ఒకటే అంటున్నారు, మీదేం తప్పు లేదు అక్కడ వాళ్ళు చేసారు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ నాయకులు 0 అకౌంట్ ఉన్న వాళ్ళకు 1 లాక్ ఇస్తా అన్నారు. అవును, ఇప్పటి వరకు వెయ్యలేదు, మరి ఎందుకు వెయ్యలేదు అని మేము అడుగుతాము. మీరేం టెన్షన్ పడద్దు అన్నారు మా ఏరియా వాళ్ళు. అయితే 5 డివిజన్లలో 5 అంటే ఏదో ఒక్క దగ్గర ఉంటుంది, అది కామన్, అది లైట్ తీసుకున్నాం మేము. కానీ అక్కడికి వెళ్ళి మాకు కొంచెం కొంచెం ప్రాబ్లం అయిందంటే కొంచెం స్లమ్లో ప్రాబ్లం అయింది. అక్కడ మేము చేసే పనులు పజ్జన్న చేసి ఈ రోజు కూడా మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే మా ఫేసెస్ చూసి వేయలేదు. మా పద్మారావు సార్ ఫేస్ చూసేసారు ఓట్లు. ఓకే, ఇప్పుడు ఈ 5 డివిజన్లు సార్ ఫేస్ చూసే వేశారు, మీరు క్లియర్గా చెప్పిస్తున్నారు. ఎందుకంటే సార్ నాయకత్వం అలా ఉంది. సో కరోనా టైంలో చేసిన వాళ్ళ హెల్పింగ్ అయినా కావచ్చు, సో అంత ముందు తన రాజకీయ పరంగా కూడా కావచ్చు ప్రజలు అలా హెల్ప్ చేయడం జరిగింది. సో మిగతా ఏరియాలో అసలు టీఆర్ఎస్ పార్టీ అనేది రాలేదు? మిగతా ఏరియా అంటే మేడం మా సార్ అనేది పద్మారావు అన్న ఇప్పటికీ కూడా మొన్న మాకు గెలిచినప్పుడు కూడా ఒక 2 అవర్స్ క్లాస్ తీసుకున్నాడు మాతోటి. ఓకే, మీరు మనం ఎట్లా మాస్లో ఉన్నామో అట్లనే ఉండాలా, అక్కడ పోయి అండి ఇది అది అని అనవద్దు. మనం నేను ఎట్లున్నానో మీరు కూడా అట్లనే ఉండాలి, అట్లా అదే పేరు తెచ్చుకోవాలని. అప్పుడు మా కార్పొరేటర్ కొంచెం బాగాలేకుండా కాబట్టి మా ఏరియాలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాదని కదా, కొంచెం టెన్నిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చింతబాయిలో, అమల్ బస్సీలో, దూద్బాయిలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఆమె లేదు కాబట్టి చేయలేదు. ఇప్పుడు మా కిషోర్ సార్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, వాళ్ళు మేము అందుబాటులోనే ఉన్నాము. ఇప్పుడు మాది 10 ఫిబ్రవరికి ప్రమాణ స్వీకారం ఉంది, అది అయిపోయాక స్టార్ట్ చేస్తాము. ఇప్పటి నుంచి మా పద్మారావు ఎలక్షన్స్ వచ్చే వరకు మేము అలా దగ్గరికి వెళ్ళే వరకు మేము పద్మారావు అన్న మాకు ఈ ప్రాబ్లం ఉందని కూడా మేము చెప్పనియకుండా మేము చేసుకుంటాం. ఓకే, సునీత గారు చెప్పండి, పద్మారావు సార్ గారు ఫ్యామిలీతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది? అంటే మేము పద్మారావు అన్నని అన్న అని పిలుస్తామండి. రాఖీల పండుగ వస్తే రాఖీ కడతాము. మమ్మల్ని అన్న అంటే ఒక ఆయన చెల్ల అని మంచిగా మాకు మంచిగా చూసుకుంటాడు. అది కాక వద్దమ్మ పైన వాళ్ళు కొంతమంది మినిస్టర్లే కానీ ఎవరైనా వాళ్ళ భార్యలకు కొంచెం ఇదిగా ఉంటారు, కానీ మా వద్దమ్మ మాత్రం అట్లా లేదు. పద్మారావు అన్న మిస్సెస్ సార్ అట్లా ఏం లేదు, చాలా మంచిది ఆమె కూడా. మేము ఎక్కడన్నా కనిపించినా కానీ ఫస్ట్ మా పద్మారావు సార్కి వాళ్ళ మేడంకి ఫస్ట్ నమస్తే పెడతాము. ఎందుకంటే మేము అన్న అనే పిలుస్తాము మా కాన్స్టిట్యూన్సీలో, అందరూ అన్న చెల్లెల్లాగానే ఉంటారు సార్. నమస్తే అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన పద్మారావు అన్న గారికి, మా ఇన్ఛార్జ్ కిషోర్ సార్ గారికి చాలా థ్యాంక్స్గా చెప్తున్నాను. నా వెనుక ఉండి
నిలబడి నన్ను ఇంటింటికి మీకు వెళ్ళి మా ఇంటింటికి వచ్చి మా సార్ కిషోర్ సార్ గారు నాకు చాలా ఇచ్చేశాడు. ప్రతి దగ్గరికి వెళ్ళి మేము పేదోళ్ళని చూడకుండా ఓటు అడిగినాము. వాళ్ళు మాకు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. నన్ను పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఓటేసి. సో ఓకే సునీత గారు, ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయ ప్రస్తావంలో మీరు ఫస్ట్ కార్పొరేటర్గా గెలిచారు. సో ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? సో మీరు ముందుగానే అనుకున్నారా సో నేను ఇలాంటి లీడర్షిప్కి వస్తానని చెప్పేసి? అనుకున్నానా అంటే, నాకు కార్పొరేటర్గా లేనప్పుడే మా అన్న పద్మరావు అన్న నాకు మెట్టుకూడలా చూసుకో అన్నప్పుడే నేను అప్పుడే చాలా ఫీల్ అవుతుండే. ఏ పనులు చేసినా కానీ అన్న ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది, మరి కార్పొరేటర్ కొంట్లో బాగాలేదు కదా ఎట్లా అని అంటే, సరే సొంత కిషోర్ సార్ కిషోర్ని పంపిస్తున్నా చూసుకో అని చెప్తుండే. అయితే అప్పుడు ఆ టైంలో నేను అంటే అప్పుడు పదవి లేనప్పుడే నేను అన్ని పనులు చేసిన. ఇప్పుడు పదవి వచ్చినాక నేను ఇంట్లో కూర్చోను మేడం. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఎప్పటికైనా అందుబాటులోనే ఉంటాం. ఏ టైం అంటూ లేదు, నేను నైట్ పగలంటూ ఏం లేదు నాకు. ఓకే, నేను ఇప్పటికీ ప్రజల మధ్యనే ఉంటా, వాళ్ళ అందుబాటులోనే ఉంటా ఎనీ టైం, అందరికి ఎనీ టైం. సో సునీత గారు, ఇప్పుడు మీకు ప్రమాణ స్వీకారం ఇంకా కంప్లీట్ కాలేదు. సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు ప్రజలకు ఎలాంటి చేయాలనుకుంటున్నారు? సో ఏమైనా ప్రామిస్ చేస్తారా? సో నేను ఇలా ఉండి అంటే ఐ మీన్ నా రాజకీయ ప్రస్థానం ఇలా అంటే ఐ మీన్ అది వాటర్ ప్రాబ్లం అయినా కావచ్చు. సో కొంతమంది వరదల్లో చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ అనుభవించారు. ఆ టైంలోనే కరోనా అనేది కూడా మనల్ని చాలా వేధించింది. సో దానివల్ల ఎన్నో ఫ్యామిలీస్ చాలా నష్టపోయినాయి. బిజినెస్ అయినా కావచ్చు, అది ఫ్యామిలీ పరంగా అయినా కావచ్చు. సో మొన్న 7th రోజు అనుకుంటా ఒక 10,000 కూడా అందని వారికి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వము న్యూస్లో ఇవ్వడం జరిగింది. కానీ దాదాపుగా చాలా వరకు అందలేదు. అది అందకపోవడానికి కారణం ఏంటి? అంటే అందకపోవడానికి కారణం అంటే బీజేపీ నాయకులు అండి. ఓకే, దాంట్లో మేము వచ్చేసి లాక్డౌన్ టైంలో మాకు కేసీఆర్ గారు వైట్ రేషన్ కార్డు మీద 1500 ఇచ్చారు. ఓకే, అంటే మీరు అన్నారు కదా లాక్డౌన్ టైంలో వాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళకు ఏంటిది అని అంటే మా కేసీఆర్ సార్ గారు 1500 వేసింది. అంటే మోడీ ప్రభుత్వం కూడా ఇచ్చారు కదా వాళ్ళు, వాళ్ళు ఇవ్వలేదండి. మీరు 500 వాళ్ళ పైసలు తీసి వాళ్ళకే వేసారు. ఆల్రెడీ మా దగ్గర గొడవలు అయినాయి ఈ సేవలు కావాల్సి కనుకోండి. మీరు కూడా ప్రెస్ మీద తీసుకున్నప్పుడు బయట పబ్లిక్ది కూడా తీసుకోండి, మాదే కాకుండా మా ఏరియా తీసుకోండి, మా సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ మొత్తం తీసుకోండి. వాళ్ళ డబ్బులు తీసి వాళ్ళకే వేసారు. వాళ్ళ గ్యాస్ పైసలు ఉంటాయి కదా, వాళ్ళ డబ్బులు తీసి వాళ్ళకే వేసారంట. ఇంటికి పోయే వరకు వాళ్ళ భర్తలు ఏంది పైసలు కట్టని 500 అని అడిగిరంట. మా దగ్గరకు వచ్చిర్రు వాళ్ళు అడిగిర్రు కాబట్టి వాళ్ళ పైసలు తీసి వాళ్ళ పైసలు. మోడీ 0 అకౌంట్ ఉన్న వాళ్ళకు 1 lakh ఇస్తున్నారు, ఇంతవరకు లేదు. మళ్ళా 5000 ఇస్తున్నారు, ఇంతవరకు వేయలేదు. మా దగ్గర ప్రజలు 5000 గురించి అడుగుతున్నారు అంటున్నారు, కానీ మా దగ్గర అయితే 90% అడగట్లేదు. ఎందుకంటే మా పద్మరావు సార్ చేసే, ఎందుకంటే చాలా మందికి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవి చాలా ఎల్ఓసీలు ఇప్పుడు వాళ్ళు కట్టని పరిస్థితిలో ఉంటారు, వాళ్ళకు హాస్పిటల్లో ఉన్నప్పుడు కాబట్టి వాళ్ళు ఎటన్నా కట్టుకొని వచ్చినప్పుడు చాలా గరీబోలు ఉంటే ఎల్ఓసీ ఇస్తాడు పద్మరావు సార్. ఎల్ఓసీ అంటే మొత్తం అమౌంట్ మన గవర్నమెంటే డిక్లేర్ చేస్తుంది అన్నట్టు. ఏమైనా చాలా గరీబోలు అని అంటే ఎల్ఓసీ ఇస్తాడు స్పాట్లో, లేదంటే మన సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్స్ పెట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మేము చేసే పనులను బట్టి వాళ్ళు ఏమంటారంటే, ప్రజలు మీరు మాకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు కదా, మాకు ఇవన్నీ చేస్తున్నారు చాలు. ఈ దినంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఓకే, మాకు 200 పింఛను ఉండే ముసలోళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళు అన్నారు 200 పింఛను ఉండే. ఈరోజు మేము ఇలా 2000 తీసుకుంటున్నాం. హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి 3000 ఇస్తున్నారు. ఒంటరి మహిళ పింఛను భర్త వదిలేసినా కానీ పాపం ఒక ఆడపిల్ల ఇంటి మీద ఉంటుందని ఒంటరి మహిళ పింఛను ఇచ్చారు. షాది ముబారక్ ఇంకోటి, ఇవి వచ్చేసి చాలా పథకాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. కాబట్టి ఈ పథకాలను చూసి మాకు ఈరోజు కేటీఆర్ సార్, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, పద్మరావు సార్ ముఖం చూసే మాకు ప్రజలందరూ మమ్మల్ని అయితే ఏం విసిగిస్తలేరు. కొన్ని జాగాలలో పెడుతున్నారేమో కానీ మాకైతే ఏం ప్రాబ్లం లేదండి. మా ఏరియాలో సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎవరంతా 10,000 అని అంటలేరు. వాళ్ళకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, సరే మీకు ఎవరో చెప్పి పంపించినట్టు అవి వస్తాయి ఉండొచ్చు. కొంత మొన్న నైట్ ఒక ఆమె కాల్ చేసింది, అక్క మా మమ్మీకి 10,000 పడ్డాయి అక్క అని అన్నది. ఎండ్లరా అంటే 1500 వచ్చినాయి కదా పోస్ట్ ఆఫీస్లో అన్నారు. మరి ఒక్కొక్కళ్ళకి వస్తాయా అది తెలియదు ఇంకా. భారత్ ఏదైతే ఏముంది కానీ వస్తున్నాయని కొంతమంది అన్నారు, కొంతమంది వస్తలేవన్నారు. ఆ 10,000 ఏం అడుగుతలేరులే కానీ కొంచెం మా ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అవి మేము ఎట్లయినా చెయ్యాలా, మీరు అన్నారు కదా చేస్తారని ఏమైనా హామీ ఇస్తున్నారని కంపల్సరీ చెయ్యాలా. ఎందుకంటే మళ్ళా వచ్చే ఎలక్షన్లో మా పద్మరావు సార్ మా ఏరియాకి వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం ఉండొద్దని మేము అనుకుంటున్నాము. ఓకే, సో 10,000 గురించి మనం మాట్లాడుకుంటే, సో అంటే 10,000 ప్రభుత్వం అనేది అందించినా కూడా
सो దాదాపుగా కార్యకర్తలే తీసుకున్నారు సో ప్రజల వరకు అందలేదు సో దాని వల్లనే ఇప్పుడు మళ్ళీ మీ సేవకు పంపించడం జరుగుతుంది సో అది కరెక్ట్ గా ఇస్తే కార్యకర్తల నుండి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేది కదా సో మీ సేవ వరకు పెట్టడానికి కారణం ఏంటి మీరు మా ఏరియాకి రండి మేడం మా మిట్టుగూడలో కనుకోండి మా సిగ్నల్ కాన్ఫరెన్స్ లో దాదాపు ఏం లేదు ఓకే ఎవరు కార్యకర్తలు ఏం తీసుకోలేదు మా పద్మరావు ఆదిరాత్రికి వస్తే కూడా ఏమన్నా అవసరం పడతనే మా పిల్లలకి ఇట్లుంది అంటేనే మా బాబు బాలేకుండే అప్పుడు బాలేకపోతే నాకు అన్న మా బాబు అడ్మిట్ ఉన్నాడు అంటేనే నాకు సాయం చేసిన మనిషి మేము ఆ 10,000కి కకృతి వరేటోళ్ళం ఏం కాదు మా పద్మరావు అన్న మాకు ఒక ఆడపిల్లలకు ప్రతి పండుగలకైనా కానీ మంచిగా చూసుకుంటాడు మేము ఆ 10,000కి అట్లా చేసుకునేటోళ్ళం ఏం కాదు మా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎంత కించపరిచినా కానీ వాళ్ళు ఎంతమంది వేట తోటి వచ్చినా గానీ మేము ఒక్కోలం సింగల్ గానే ఉంటాము సింగల్ గానే కొట్లాడతాము ఓకే సో సునీత గారు రాజకీయ ప్రస్తావన మన పక్కన పెట్టేసి సో మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాము సో మీరు ఆల్రెడీ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పారు నర్స్ చేశారు అని చెప్పారు సో మీ సార్ గురించి చెప్పండి అసలు మీ సార్ పేరు చెప్పలేదు మాకు మా హస్బెండ్ గారు వచ్చేసి రైల్వే ఎంప్లాయీ చేశాడు రమేష్ గారు ఓకే రమేష్ మా పాప పేరు హిమబిందు ఓకే మ్యారేడ్ అయిపోయింది పాపది ఓకే పాపకి మ్యారేడ్ మీకు మ్యారేజ్ అయిన పాప కూడా ఉందా అలా ఉంది ఓకే మీరు రమేష్ గారి గురించి అంటే మీరు మ్యారేజ్ అయినప్పటి నుండి సార్ మీకు ఎప్పుడైనా సడన్ సర్ప్రైజ్ లాంటి ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చారా మీ మ్యారేజ్ డే అయినా కావచ్చు వాలంటైన్స్ డే అయినా కావచ్చు మీరు ఏది బాగా జరుపుకుంటారు మా ఆయననే నాకు పెద్ద గిఫ్ట్ అందరూ ఆయన గిఫ్టే అంటారు అనుకోండి ఇట్లా ఈ రోజు అయినా కానీ బయటికి వెళ్తున్నా అంటే కొంతమంది భర్తలు వద్దు అని అంటారు కదా మా ఆయన డైరీ ఇచ్చేసి సో మీ ఆయన గిఫ్ట్ అంటున్నారు సో మీరు ఇంట్లో ఎలా ఉంటారు సో మీ సార్కి ఎలాంటి వంటకం అంటే ఇష్టం ఏది బాగా చేస్తే ఇష్టంగా తింటారు రమేష్ గారు మేము ఎక్కువ అంటే ఇక చికెన్ ఎక్కువ తింటామండి చికెన్ మటన్ అంటే సాటర్డే థర్స్డే మండే రోజు కౌసు దినము ఓకే అట్లానే ఇక చికెన్ ఎక్కువ తింటాము కాబట్టి వంటలల్లా నేనే చేయాలని ఏం లేదు మా బాబు ఉన్నప్పుడు మా బాబు చేస్తుండే మా పాప చేస్తుండే ఇప్పుడు టైం కుదరకపోతే మా పాప కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మా పాప చేస్తుంది మా హస్బెండ్ కూడా చేస్తాడు మా దాంట్లో మాకేం మొమ్మటం ఏం లేదు మేము అండర్స్టాండింగ్ లో ఉంటాం మేము అట్లేం లేదు సూపర్ అంటే మా హస్బెండ్ కి డ్రింక్ కానీ స్మోకింగ్ ఏ అలవాటు లేదు ఓకే అక్కడ అందరికీ తెలుసు కానీ మా బాబు చనిపోయినప్పుడు అలవాటు అవుతుంది అనుకున్నాము కాలేదు ఆ దేవుని దయవల్ల ఈ రోజు మేము ఈ అదృష్టం అనుకున్నాం మేము కానీ ఇప్పుడు చాలా మందికి అయితే అలవాట్లు ఉన్నాయి మా హస్బెండ్కి అయితే ఏం అలవాటు లేదు మీరు బాగా గట్టిగా బెదిరిస్తారేమో బెదిరియడం కమాండింగ్ మీదే ఉంటది అనుకుంటా ఇంట్లో కదా అట్లేం లేదు ఇద్దరం ఉంటాంలే కానీ అట్లేం లేదు ఈ జనరేషన్ లో కూడా తాగకుండా ఉన్నారంటే మీరు ఏదో కండిషన్ పెట్టే ఉంటారు మీ బావ గారికి అంటే కండిషన్ అంటే ఏం లేదులే కానీ ఆయన చిన్నప్పటి నుంచి ఒక స్థాయి నుంచి వచ్చిండంటే అప్రెంటిస్ చేసిండు ఓకే వర్క్షాప్ లో అప్రెంటిస్ అంటే 800 ఉంటుండే ఆయన శాలరీ 800 దగ్గరికించి పేపర్ వర్క్ చేసిండు పేపర్ ఇస్తుండే ఆ పేపర్ వేసి 800 లోనే మేము కొంచెం చాలా బతికి సడన్ గా మా పాప పుట్టగానే జాబ్ వచ్చింది సూపర్ మీ పాపతో మీకు కలిసి వచ్చింది అన్నట్టు లక్ష్మీ దేవత చెప్పండి మీ పాప గురించి చెప్పండి తనేం చేస్తూ ఉంటుంది పాప వచ్చేసి డిగ్రీ చేసిందండి ఓకే బాబు కొంచెం చనిపోయిననే డిసప్పాయింట్ ఉందని కొంచెం తొందరగా మ్యారేజ్ చేసినా ఓకే సో మ్యారేజ్ 1 ఇయర్ అయిందా వన్ అండ్ హాఫ్ ఇయర్ సో ఓకే సో ఆల్రెడీ సునీత గారు మీరు టీడీపీ నుండి వచ్చేసి టీఆర్ఎస్లోకి వచ్చారు ఇప్పుడు ఒక మహిళా కార్పొరేటర్గా నిలబడ్డారు సో ఆ టీఆర్ఎస్లో బాగా మాట్లాడతారు సో తన వర్క్ చాలా బాగుంటుంది తిను మాట్లాడితే ప్రజల్లోకి వెళ్తుంది తన వాయిస్ అని మీరు ఎవరిని అనుకుంటున్నారు ఏ లీడర్ని అనుకుంటున్నారు మన కేటీఆర్ గారు సార్ గారు కేటీఆర్ గారేనా సో కేటీఆర్ గారి గురించి ఒక 2 మాటలు చెప్పండి కేటీఆర్ గారి నుంచి చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి నేను చెప్పాల్సింది ఏంటంటే ట్విట్టర్లో ఎవరన్నా గరీబ్ వాళ్ళు ఏమైనా పెట్టిండ్రనుకో ఇమీడియట్లీ రెస్పాన్స్ అయ్యి ఆ సార్ అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఏముందో చూసుకుంటారు చూడండి అది చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతుండే మళ్ళీ ఇంకోటి లాక్డౌన్ టైంలో వేరే వాళ్ళు అంటే వీళ్ళు అక్కడ మహారాష్ట్ర బీహార్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళకు కూడా బస్సెస్ ట్రైన్ అవకాశం ఇచ్చాడు అవి కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాము ఏ ప్రభుత్వం చేయనన్ని పనులు మా కేటీఆర్ గారు చేస్తున్నారు ఈరోజు ఇప్పుడు మీరు చూడండి హైటెక్ సిటీ నుంచి మన ఇవన్నీ చూడండి మెట్టి కూడా ఇవన్నీ మొత్తం చూడండి హైదరాబాద్ జిహెచ్ఎంసీ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ చూడండి ఇప్పుడు ఎట్లుంది అప్పుడు ఎట్లుండే మా కేటీఆర్ సార్ వచ్చినప్పటి నుంచి చాలా బాగా ఇప్పుడు మేము అనుకుంటాము అమ్మ ఇది సికింద్రాబాదేనా ఇదేంటి మెట్రో ఏంటి మా ఇంటి దగ్గర మా ఏరియాలో ఇట్లా ఉండడము ఫస్ట్ ఓపెనింగ్ కూడా కేటీఆర్ సార్ మా మెట్రో మెట్టు కూడా నుంచే స్టార్ట్ చేశారు
సుంద్యా గారు అసలు చాలా బాగా చెప్పారు. సో అంటే యూత్కి మంచి సందేశాన్ని అందించారు, అలాగే మీరు ఒక లేడీగా ఒక కార్పొరేటర్గా గెలిచారు. సో లేడీస్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లేడీస్కి ఒకటే నేను కోరుకునేది ఏంటంటే, నేను ఒక బండి తీసుకొని నైట్లో పోతుంటే కొంతమంది నవ్వుతుండే నన్ను చూసి. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేయనికి పోయినా, కానీ కొంతమంది ఏంది ఇంత నైట్లో పోతుంది అని అన్నారు. కానీ ఇప్పటికే మనం అదేం పెట్టుకోకండి. నాకేంటంటే అక్కడ మా ఏరియాలో కానీ ఎక్కడన్నా ఎవరైనా ఫోన్ చేస్తే అక్క నాకు పిఎస్లో ప్రాబ్లం అయింది, ఇదే అయింది, అదే అయిందంటే నేను ఉరికి వాళ్ళకి ఏదైనా ఒక హెల్ప్ చేస్తుండే. సార్ వాళ్ళ దగ్గర ఏదో ఒకటి మేము మాట్లాడుతుండే. కాబట్టి నేను ఆ నైట్ అంటూ పగలంటూ పోయినా అంటే అట్లా అనుకోండి, కానీ దయచేసి మీరు తప్పుగా ఊహించుకోకండి. మీరు కూడా ఒక మహిళలే, ఈరోజు కూడా ఏం లేదు మళ్ళీ ఇప్పటి నుంచి ఎవరైనా అట్లాంటి పొజిషన్ ఎవరన్నా మీ ఇంటి పక్కన కానీ ఎక్కడన్నా కానీ మీరు చూసి ఉంటే మీరు కూడా వెళ్ళండి. ఆ నైట్ అంటూ పగలంటూ చూడకుండా కనీసం మీ హస్బెండ్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఉంటే మీలాంటి ఐఏఎస్ సహాయం చేయండి. లేకపోతే మా కాల్ చేసి కూడా చెప్పొచ్చు, అట్లేం లేదు. ఎప్పుడైనా కాల్ చేయండి, 24/7 నేను అందుబాటులోనే ఉంటాను. నేను మెట్టుగూడ కార్పొరేటర్ని, 144 డివిజన్, నా సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ. నమస్తే అండి. సో సునీత గారు, అసలు మీరు గెలుస్తా అనుకున్నారా? గెలుస్తా అనుకున్నానండి. సో కౌంటింగ్ అయ్యే ముందు రోజు ఎలా ఫీల్ అయ్యారు, కౌంటింగ్ అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు, మీరు గెలిచిన తర్వాత మీ హ్యాపీనెస్ అనేది ఎలా ఉంది? కౌంటింగ్ ముందు రోజు అంటే మాకు పద్మరావు అన్న ఒక బీమా ఇచ్చేసిండు, గెలుస్తాము అని అన్నాడు. కానీ ఎంతనైనా కొంచెం టెన్షన్ ఉంటది కదా, ఆ టెన్షన్ వేరేనే ఉండే. మేము అనుకున్నది ఏంటంటే, అరే ఒక్క డివిజన్ కి నేను ఇంత టెన్షన్ పడుతున్నా, పద్మరావు అన్న 5 డివిజన్ కి ఎంత టెన్షన్ పడుతున్నాడు ఉండొచ్చు అని ఉంటుంది కదా మాకు కూడా. నేను అదే అనుకున్నా, కొంచెం మా పిల్లలు ఎవరన్నా ఉన్నా కానీ నేను ఆ టెన్షన్లో కూర్చున్నా కానీ ఏమైంది అక్క అని వస్తే కూడా అరే ఏం లేదు రాను అంటుండే. కానీ పొద్దున్న లేచేవారు కూడా ఆ రోజు నైట్ అంతా కూడా నిద్ర లేదు. ఒకటే మేము మొక్కడం, ఇక దేవుళ్ళకి మొక్కడం జరిగింది. పొద్దున లేచి తయారయ్యి ఆల్రెడీ వచ్చినప్పుడు కూడా నా ముఖము ఏంటంటే, ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా ముఖాలు ఎట్లుండే అంటే, ఈరోజు ఇంత క్రాంతిగా ఉన్నాము మేము, కానీ అప్పుడు మా టెన్షన్ వేరే ఉండే. అప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము, లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ మొక్కి చేసి అక్కడ వెళ్ళినాం జరిగింది. మాకు ఏంటంటే పద్మరావు ముఖం చూడాలని మళ్ళీ ఫోన్ ఇచ్చేయమన్నారు వాళ్ళు. ఓకే, మళ్ళీ పద్మరావు ముఖం చూడాలా బయటకు వచ్చినాకి ఉంటుందో అని మేము చాలా ఇదైనాము. కానీ మా పద్మరావు ముఖం చూద్దామంటే ఎప్పుడు నవ్వే కనిపిస్తుంది అలా. అట్లనే నేను నవ్వుకుంటా ఫోన్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయినా, స్విచ్ ఆఫ్ చేసారు వాళ్ళు మా మొబైల్స్ అని. లోపలికి వెళ్ళినాక ఏమైందంటే అక్కడ ఫ్యాన్స్ అన్ని బంద్. ఇదేంటంటే ఇవి స్లిప్స్ కదండి, గాలికి ఎగిరిపోతాయని బంద్ చేసిరు. అయితే మా టెన్షన్ ఏంటంటే, నా లైఫ్లో నేను టెన్షన్ పడ్డది మా ఆయనతోటి, మా పిల్లలతోటి, మా పిల్ల మ్యారేజ్కి అప్పుడు కాదు. కానీ ఆ రోజు నేను చూసిన టెన్షన్ ఏంటంటే, మొత్తం పచ్చిగా అయిపోయానండి. నాకు అర్థమైతే లేదు అక్కడ వాటర్ ఇలా గారిపోతున్నాయి, వాటర్ కాదు అసలు నేను స్నానం చేసుకున్నట్టు అయిపోయినా. నా పొజిషన్ ఏంటంటే గెలుస్తున్నా అక్కడ నాకు తెలుసు, కానీ ఏంటంటే అక్కడ ఒకటి నేను భారీ మెజారిటీతో గెలవలేదని బాధ. కానీ అక్కడ ఆయన ఏమన్నాడంటే, మన డీసీ సార్ ఏమన్నాడంటే, సునీత అట్లా ఫీల్ కాకు, ఒక్క పాయింట్ తోటి గెలిచినా కానీ గెలవడం గెలవడమే, అంతేగాని గెలుపు గెలిపే అన్నారు. సరే సార్ అని అనుకున్నా. కానీ ఏంటంటే, ఇప్పుడు నీ ఎలక్షన్కి ఫస్ట్ కౌంటింగ్ ఈ ఒకటేమో మన సనత్ నగర్ సైడ్ ఏదో వచ్చిందంట, తర్వాత నెక్స్ట్ మార్నింగ్ నుంచి సెకండ్ ఫస్ట్ లేడీలో నాది ఒక్కదంతే వచ్చింది మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఇక నేను గెలిచినాను తెలియగానే ఫస్ట్ బయటికి రాగానే ప్రెస్ వాళ్ళు ఇద్దరు ఉండే, పద్మరావు ఫస్ట్ కాల్ చేసిండు అని అన్న. పద్మరావు చేయగానే అన్న అంటే ఎవరు సునీత అని అంటే, ఆ సునీత కంగ్రాచులేషన్స్ చెప్పిండు అన్న. సరే ఇంటికి రా అన్నాడు. ఇంటికి వచ్చినాం, ఫస్ట్ మా కిషోర్ సార్, పద్మరావు సార్ వాళ్ళ మిస్సెస్ది ఆశీర్వాదం తీసుకున్నాం. తీసుకొని మమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరికీ స్వీట్స్ పంచి, మా హ్యాపీనెస్ అనేది అప్పుడు కూడా చూసుకోలేదు. కానీ కొంచెం అన్న వచ్చినాక నవ్వినప్పుడు మేము చాలా ఆనందపడ్డాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. There. Subscribe to my channel and also press this bell icon.